రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, తాగునీటి ఎద్దడిని పరిష్కరించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. సచివాలయంలో సిఎస్ఎల్వి సుబ్రహ్మణ్యను రామకృష్ణ నేతృత్వంలో సిపిఐ నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. ఎన్నికలతో ప్రజా సమస్యలు చర్చకు రాకుండా పోయాయని, రాయలసీమ, ఉత్తరాంధ్ర, ఒంగోలు జిల్లాల్లో కరువుతో రైతులు వలసలు పెరిగాయని ఆయన చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా కరువుతో తాగునీటి ఎద్దడి నెలకొందని, యుద్ధ ప్రాతిపాదికన ఈ సమస్యను పరిష్కరించాలని సిఎస్ను కోరినట్లు తెలిపారు. వలసల్ని వెంటనే ఆపేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చర్చకు నోచుకోవడం లేదు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ వ్యవసాయ కూలీలు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రాంతంలో, అదేవిధంగా ఒంగోలు, కొన్ని చోట్ల నెల్లూరు జిల్లాలో కూడా భారీ ఎత్తున వలసలు పోతూ ఉన్నారు. ఈ వలసలను ఆపడానికి ప్రభుత్వాలు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు. అదేవిధంగా చాలా గ్రామాల్లోనే కాకుండా కొన్ని టౌన్స్లో కూడా సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదు. కొన్ని టౌన్స్లో ఈవెన్ 3 డేస్ 4 డేస్ వన్స్ వరకు నీళ్లు సరఫరా చేస్తున్న పరిస్థితులు కూడా మా దృష్టికి వచ్చాయి. అనేక గ్రామాల్లో త్రాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు ప్రధానమైన సమస్యలపైన, యుద్ధ ప్రాతిపదికపైన చర్యలు చేపట్టాలని కోరుతూ నేను మా రాష్ట్ర పార్టీ తరఫున జల్లి విల్సన్ గారు, రావుల వెంకయ్య గారు, చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా వివరంగా అన్ని విషయాలు కూడా మాతో మాట్లాడారు. తర్వాత ఇప్పుడు తొందరలో ఇప్పుడు సమావేశం కూడా జరగబోతోంది. ఆ సమావేశంలో కూడా ఈ రెండు అంశాలు కూడా ప్రధానంగా మాట్లాడి ఖచ్చితంగా దీనికి ఒక పరిష్కారం చూపుతామని చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇవాళ పశువులను కాపాడుకోవడం కూడా ఒక పెద్ద ఇబ్బందిగా మారింది. ఎందుకంటే ఒకవైపు మేత సక్రమంగా లేక, మరోవైపు తాగునీరు కూడా ఇబ్బందిగా ఉంటే, ఈ పరిస్థితుల్లో పశువులన్నీ కూడా అమ్ముకున్న తర్వాత రేపు వారి వ్యవసాయం కూడా సంక్షోభంలో పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే రైతులు అప్పుల్లో ఉన్నారు, చాలా బాధలు పడుతూ ఉన్నారు. చాలా చోట్ల పంటలు లేనందువల్ల కరువుతో అల్లాడిపోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే పండిన దగ్గరేమో కొద్దిగా వారికి పంటలకి గిట్టుబాటు ధర రాలేదని వారు అంటున్నప్పటికీ, ఆయన విస్తారమైన ప్రాంతంలో పంటలు సరిగా లేక కరువు వాతపడి అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ అంశాలపైన దృష్టి సారించాలని చెప్పి చీఫ్ సెక్రటరీ గారిని కోరడం జరిగింది. ఇవాళ చర్చకు నోచుకోవడం లేదు. ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో అక్కడ వ్యవసాయ కూలీలు, ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల ప్రాంతంలో, అదేవిధంగా ఒంగోలు, కొన్ని చోట్ల నెల్లూరు జిల్లాలో కూడా భారీ ఎత్తున వలసలు పోతూ ఉన్నారు. ఈ వలసలను ఆపడానికి ప్రభుత్వాలు ఏమాత్రం కూడా ప్రయత్నం చేయడం లేదు. అదేవిధంగా చాలా గ్రామాల్లోనే కాకుండా కొన్ని టౌన్స్లో కూడా సక్రమంగా నీటి సరఫరా జరగడం లేదు. కొన్ని టౌన్స్లో ఈవెన్ 3 డేస్ 4 డేస్ వన్స్ వరకు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.